అధిక బరువుతో బాధపడుతున్నారా? బి బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి. వాళ్ళ ఆధ్వర్యం లోపల ఇప్పుడు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాక ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలిసి వచ్చింది. అంటే బేసిక్ గా ఇథనాల్ ప్రొడక్షన్ అని చెప్పంటే దాంతో ఉత్పన్నమయ్యేటువంటి యొక్క ఆ విష వాయువులు, అట్లాగే ఇథనాల్ ప్రొడక్షన్ వినియోగింపబడేటువంటి నీటి విడుదల కానివ్వండి, ఈ ఎగ్జాస్ట్ ఇదంతా ఆ మొత్తం ప్రాంతాన్ని కలుషితం చేసేటువంటి అవకాశం ఉంది. నీటితో ఏదైతే ఉందో కలుషితమైనటువంటి నీటితోని మొత్తం ఎల్లంపల్లి ప్రాజెక్ట్ చెందినటువంటి నీరుంతా కూడా కలుషితమైనటువంటి ఒక ప్రమాదం ఉంది. దాంతో ఆ ప్రాంతానికి చెందినటువంటి ఎఫెక్టెడ్ విలేజెస్ అందరు కూడా నిన్న ధర్నా చేసిండ్రు. ఈ విషయం తెలియడంతోనే మా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ గారు ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి స్పందించి వారి సంగీమాన్ని తెలిపే విధంగా నిరసన కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఈరోజు ఏదైతే ఉందో ఆ ప్రాంతాన్ని పర్యటించాలని చెప్పని మేము భావించినాం. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల లక్ష్మణ్ కుమార్ గారే కానీ నేనే కానీ మా ఇతర మిత్రులందరం కూడా ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతాన్ని పర్యటించి ఆ గ్రామస్తులతో మాట్లాడి అసలు ఏంటి సమస్య, ఇవాళ ఏ విధమైనటువంటి పబ్లిక్ హియరింగ్ లేకుండా ఇప్పుడు ఏదైనా పరిశ్రమ నిలబడపాలని చెప్పారంటే పబ్లిక్ హియరింగ్ చేయాలి. పబ్లిక్ హియరింగ్ చేసి దాంతో ఎఫెక్ట్ అయ్యేటువంటి ఒక గ్రామస్తుల యొక్క అభిప్రాయం సేకరించి ఈ ఫ్యాక్టరీ నెలకొల్పబడటంతో ఏదైతే ఉన్నదో ఏర్పడేటువంటి ఒక పాజిటివ్ నెగిటివ్ వాళ్ళు ఏదైతే దీంతో కొన్ని ఉపాధి అవకాశాలు కల్పింపబడతావు అనేటువంటి ఒక భావన వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉపాధి అవకాశాలు కల్పింపబడతావు అనేటువంటి ఒక భావనతో ఏదైతే ఉన్నదో ఆ ప్రాంతం అంతా ఏదైతే ఉందో కలుషితమై విషతుల్యమైనటువంటి ఒక ప్రమాదం ఉంది. ఆ ప్రాంతం అంతా కలుషితమై విషతుల్యమైనటువంటి ఒక ప్రమాదం ఉందని చెప్పట్టు. సో బేసిక్గా నివాసిత ప్రాంతాల లోపల పంట పొలాలు ఉన్నటువంటి ప్రాంతాల లోపల ఏ విధమైనటువంటి ఒక విషతుల్యమైనటువంటి ఒక వాయువు కానీ పదార్థాలు వెదజల్లేటువంటి ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేసేటానికి అనుమతి లేదు. ఈవెన్ ఒక రైస్ మిల్ ఏర్పాటు చేయాలన్నా కానీ కిలోమీటర్ దూరం దాకా దానికి అనుమతులు ఇవ్వకూడదు. ఇప్పుడు రైస్ మిల్లర్స్ అందరూ కూడా ఏదైతుందో ఇట్లా అధికారులతో కుమ్ముకు కావటము, ఇక్కడ గ్రామస్తులు తెలియకుండా ఏదైతుందో వచ్చి ఫ్యాక్టరీ నెలకొల్పుతుంది. జిల్లా కలెక్టర్ గారు ఏదైతుందో ఈ విధమైనటువంటి ఫ్యాక్టరీ నెలకొల్పబడటాన్ని అదుపు చేయాలి. మీరు ఏ విధమైన పబ్లిక్ ఏరింగ్ చేపట్టకుండా ప్రజా అభిప్రాయాలు సేకరించకుండా ఇలా ఏకపక్షంగా ఏదైతుందో ఇలా అక్కడ ప్రాతినిధ్యం వహించేటువంటి కొప్పలీశ్వర్ మంత్రి గారు వారి నిన్న ఉదయం 7 గంటలకు శంకుస్థాపన చేసింది. అట్ అంత అర్లీ అవర్స్ లోపల ప్రజలు ఎవరు రాకుండా దొంగతనాన్ని తీసుకున్నట్టే నువ్వు చేసేది మంచిపైన అయినట్టయితే ప్రజలకు అందరికీ వివరింపజేయబడే విధంగా ఏదైతే ప్రజలందరితో చర్చించి వాళ్ళకి దాని వాళ్ళ ఉత్పన్నమయ్యేటువంటి ఒక మంచి కానీ దాని చెడు పరిణామాలు ఏదైతే ఉందో వారికి వివరించి మీకు ఏం కాకుండా చూస్తామని చెప్పి దాన్ని చేయాలన్నా నువ్వు దొంగచాటుకి ఎందుకు శంకుస్థాపన చేసినట్టే. ఆ దొంగచాటుకు చేయడంతో ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ లోపల అనుమానాలు బలీయమైపోతున్నాయి. వాళ్ళు ఈ ప్రాంతం దాని మీద పర్యటించాలనేటువంటి ఒక తలంచడంతో ఇవాళ ఇప్పుడు మమ్మల్ని ఏదో పోలీస్ యాక్ట్ పెట్టి నిర్బంధిస్తుంటాయి. వాళ్ళు ఎస్పీ గారు ఏదైతే రాత్రి ఏకాఏకే ఏదైతుందో జిల్లాలో పోలీస్ యాక్ట్ ప్రకటించి నిన్న రాత్రి ప్రకటించిండు, మీరు అందరూ గమనించుంటారని చెప్పట్టు. నేను నెల రోజుల దాకా ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక సభలు సమావేశాలు ర్యాలీలు ఇవి కూడా చేపట్టబడకూడదు అని చెప్పాను. అంటే ఈ నెలలో ఏ విధమైన మూమెంట్ ఉండొద్దు, మన ప్రజాస్వామ్యం ఉన్నావు ఎక్కడ ఉన్నావు చెప్పంటు. నేను ప్రజాస్వామ్యం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏదైతుందో ఇలా ప్రజా అభిప్రాయాన్ని కూడా వెల్లడించలేకపోవటం అనేది ఇది ఆశ్చర్యం కలుగుతుందని చెప్పంటు. నేను
పోలీసులతో గృహ నిర్బంధించి తాత్కాలికంగా మమ్మల్ని నిలుదల చేస్తారు కావచ్చు, కానీ శాశ్వతంగా ఏది ఇచ్చిందో మమ్మల్ని నిర్బంధించలేరు కదా. మీరు శాశ్వతంగా మమ్మల్ని నిర్బంధించలేరు కదా, తాత్కాలిక మమ్మల్ని నిలువరింప చేస్తుండ్రు. ఏది మీరు ఎన్ని రోజులు కావాలంటారు ఇక్కడ? అస్తం ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, నిరసిస్తున్నాం. ఈ అప్రజాస్వామిక చర్యలతో ఏదైతుందో అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అర్థమే కోల్పోతున్నామని చెప్పి అంటున్నా. మరి ఉమ్మడి రాష్ట్రం కంటే ఏదైతుందో ఇది పూర్తిగా నియంతృత్వ పోకడ లోపల ఒక రాచరిక పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నట్టు కనబడుతుందని చెప్పి అంటుండే. ఆ చక్కెర ఫ్యాక్టరీ మూతపడి ఏదైతుందో ఆ 8 సంవత్సరాలు గడుస్తుందా? ఆ చక్కెర ఫ్యాక్టరీ తెప్పించే నీకు సామర్థ్యం లేదు మంత్రి గారికి. అక్కడ పోయి ఏదైతుందో ఇతరాల ఫ్యాక్టరీ పెడతా అంటాడా? చక్కెర ఫ్యాక్టరీ వ్యవసాయానికి అనుబంధమైంది, మరి చక్కెర కర్మాగారం ఏర్పాటు చేస్తే ఏదైతుందో వారికి ప్రత్యామ్నాయంగా మనం పంటల్ని పంట మార్పులు చేసినటువంటి అవకాశం ఉంటుందని చెప్పి అంటుంది. ఇది చేయకుంటే ఏదైతుందో మొత్తం ప్రాంతాన్ని కలుషితం చేసేటటువంటి ఒక విషతుల్యమైనటువంటి ఒక ఇథనాల్ అంటేనే మీకు తెలిసి, ఇది ఇథనాల్ అంటేనే ఇది పెట్రోలియం ప్రోడక్ట్. ఇథనాల్ ఇది నథింగ్ బట్ పెట్రోలియం ప్రోడక్ట్. మొత్తం ఎక్కడ పెట్టిన కూడా వచ్చి ఇక్కడ పడుతుండే. అటు సిరిసిల్ల వేండు, కరీంనగర్ వేండు, చెన్నూరు వేండు, మొత్తం అన్ని ప్రాంతాలు పర్యటించి ఎక్కడ కూడా ఈ ఫ్యాక్టరీ నగులపబడటానికి అవకాశం లభించక ఇక్కడ ఏదైతుందో మంత్రి గారితో మరి ఈయనకు ఆయనకు ఏం సంబంధంలో ఏం జరిగిందో అంతర్గతంగా కానీ ఇక్కడ మరి ఈ ప్రాంత ప్రజానికి అమాయకులు అనుకున్నా లేకుంటే ఈ ప్రాంతాన్ని మేము మభ్యపెట్టగలుగుతాం అని చెప్పి అనుకున్నా మంత్రి గారు కానీ ఇక్కడ తీసుకొచ్చి ఏదైతుందో ఆయనే నా మంచి పని చేస్తుందని చెప్పి అనుకుంటే ఏదైతుందో మొత్తం ప్రాంతాన్ని కలుషితం చేసేస్తుండే, ఎల్లంపల్లి ప్రాజెక్టును కలుషితం చేస్తుండే చెప్పి అంటుండే. నేను తీవ్రంగా ఖండిస్తున్నా, నిరసిస్తున్నా. అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్ లోని లింక్ ని క్లిక్ చేయండి.